కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చిత్తూరు జిల్లా పలమనేరులో పలు ఉద్యోగ సంఘాలు జిల్లా కేంద్రాలలో నిరసన చేపట్టాయి. ఈ ధర్నాలకు ఏపీ ఎన్జీఓల సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా తాలూకా ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కె ఆనందబాబు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు గత 2.5 ఏళ్ల నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని కమిటీలతో కాలయాపన చేయడం మాని ఇకనైనా సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దానికి మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటది. దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క ఏపీ ఎన్జీఓ మరియు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క సిపిఎస్ రద్దుకై మనవంతు మద్దతు అనేటటువంటి సిపిఎస్ రద్దుకై అనేక ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా గత 16-17 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. అందులో కొన్ని రాష్ట్రాలు సత్ఫలితాలను సాధించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలుకై చర్యలు తీసుకోవడం జరిగింది. మరికొన్ని రాష్ట్రాల్లో అమలు దిశగా చర్యలు జరిపే విధంగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రద్దుకై ఖచ్చితమైనటువంటి హామీనిచ్చి ఒక కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ అనేక మార్లు తమ యొక్క నివేదికను అందించడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన మరొక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా తమ యొక్క సిఫారసులు అనేటటువంటిది తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి మా ఉద్యోగ సంఘాల అందరి తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఏమనగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఉన్నాయో వీరందరికీ పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని చూపించి త్వరగా ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు అందరికీ కూడా తీపి కబుర్ను అందించే విధంగా శుభవార్తను అందించే విధంగా ఆ యొక్క కమిటీ సిఫారసు ఉండాలని దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకొని ఉద్యోగ సంఘాలను మరియు అందులో భాగమైనటువంటి ప్రతిఫలాలు పొందేటటువంటి ఉద్యోగులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఆ యొక్క అవకాశాన్ని ఆ దేవుడు వాళ్ళకి కల్పించాలని మరియు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేర్పాటు చేసేదానికి అవకాశం కల్పించినటువంటి మన జేఏసీ వారికి మరియు అదేవిధంగా విచ్చేసిన మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా అనేక ప్రదేశాలలో అధికారంలోకి వచ్చిన వారం లోపే ఉద్యోగులకి సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అందివడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగుల సిపిఎస్ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఎన్నికలలో కూడా మద్దతుగా నిలిచి మరి ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 మరి జేఏసీ తరపున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 2 లక్షల కుటుంబాలు పెన్షన్ లేకుండా ఈరోజు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఉద్యోగుల జీతపత్యాల నుంచి 10% బేసిక్ డిఏ కూడా మినహాయించుకొని దానికి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం వేయాలో అది కూడా సకాలంలో వేసేటటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి. మరి ఇవన్నిటి నేపథ్యంలో ఈరోజు సిపిఎస్ని ఖచ్చితంగా రద్దు చేయాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఏపీ ఎన్జిఓ సంఘం కానీ అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘం కానీ ఫ్యాప్టో కానీ వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు సిపిఎస్ రద్దు కోసం బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా
मरी ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరుగుతున్నాయి ఇకనైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి హామీ ఎందుకంటే ఈ రోజు ఇదేదో గొంతెమ్మ కోరిక కానే కాదు ఇదే దేశంలో కేరళ రాష్ట్రంలో గాని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గాని పాత పెన్షన్ విధానాన్ని మరి ఈ రోజుటి కూడా అమలు చేస్తున్నారు వారు అమలు చేయంగా లేనిది మరి మన రాష్ట్రంలో ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఏమీ లేదు కేవలం ఇది ఒక निर्णय राजकीय अवसर उ निर्णय कनकेंटे खचिता उद्योग मरी ये हामी इच्छारो नेरवे खचिता उद्योग मरीत शक्ति कल पथकाल मरीत ब्रह्मांड इंप्लीमेंट विधा पनी चेस्टनि प्रभुत् सदर्भंग कोरत सीपीएस विधाना दयचे कमीटी तो कल यापन चयक వెంటనే బేషరతుగా రద్దు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా